Hello viewers, andru ela unnaru? Welcome back to our channel Smart Satyasri. Meelo evaraina man channel ni first time chustunnatlayite tappakunda subscribe chesukondi alage notification bell ni activation lo unchukondi. Meeru ila cheyadam valla nenu chese prathi video notification mee varaku vastundi. Miss avakunda ventane chudavachu. Inka topic ke vacheste ee roju nenu GRT lo oka scheme gurinchi alage nenu teeskunna hormone gurinchi meeku explain chestanu. Video ni skip cheyakunda end varaku chudandi. So, this is GRT lo teeskunna long haram andi. Idi scheme page chesi scheme lo teeskunnanu. First aithe model chusandi. Idantha kuda pure gold, indulo etuvanti stones levu. Just idi vachese chinna enamel paint lo undi, brown and light green color combination lo. Ivi kuda normal gold posale. Chusaru kada chain undi. Chain length ni koncham ekku teeskunnanu. Endukante short ga kavalante short ga ledante long ga kavali manam veskune dress batti ledante saree batti untundani cheppi teeskodam jarigindi. Ekku broad ga kaakunda koncham light weight lo chaala baagundi. Deeni weight vachesi 44 grams padindi. Like 4.5 tola antaru kada, so atla pettukoni chupistanu chudandi. Chusaru kada length ila undi. Inkoncham short ga pettukunna kuda baaguntundi. ఇది కొంచెం హెవీ ఉంది కింద లాకెట్ అనేది కానీ టూ మచ్ హెవీ అయితే లేదు ఓకే పర్వాలేదు చైన్ కి ఎప్పుడు లాకెట్ బ్యాలెన్స్ అయ్యేలా తీసుకోవాలి లేదంటే లాకెట్ వెయిట్ ఎక్కువైపోతుంది సో అందుకని చెప్పేసి మనం చూసుకొని తీసుకుంటే బాగుంటుంది సింపుల్ మోడల్ చాలా బాగుంది అలాగే దీని మీదకి ఇయర్ రింగ్స్ తీసుకున్నామండి ఇయర్రింగ్స్ ఏంటంటే ఇది సెట్ కాదు జస్ట్ నేను కొంచెం మ్యాచ్ అయ్యేలాగా మ్యాచింగ్ చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను అదే బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేలాగా కొంచెం ఇలా లాకెట్కి మ్యాచ్ అయితే లుక్ బాగుంటుంది కదా అని ఇది పెట్టుకున్న పిక్స్ నేను థంబ్నైల్లో యాడ్ చేస్తాను మీరు అక్కడ చూడవచ్చు చూసారు కదా ఇంచుమించు సిమిలర్ అనిపిస్తుంది కదా ఇవి కూడా వెయిట్ వచ్చేసి 15 grams ఉన్నాయి టూ ఇయర్రింగ్స్ కలిపి ఇయర్రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి పెట్టుకుంటే చాలా మంచి లుక్ వచ్చింది చూడండి ఇయర్రింగ్స్ అయితే బాగున్నాయి సో ఇలా సెట్లా వేసుకుంటే చాలా బాగుంది ఇవి నేను ఎలా పర్చేస్ చేశాను అంటే జనరల్గా ఇలాంటి పెద్ద పెద్ద హార్నమెంట్స్ తీసుకున్నప్పుడు మనకి వేస్టేజ్ ఎక్కువ పోతుంది కదా సో మేకింగ్ ఛార్జెస్ అని వేస్టేజ్ అని చాలా ఎక్కువగా కట్ చేస్తారు మినిమం 10% 15% ఇలా కట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh rupees హార్నమెంట్ తీసుకున్నామంటే 15% వేస్టేజ్ అంటే 15,000 మనకి లాస్ అయినట్టే సో అలా కాకుండా జిఆర్టీలో స్కీమ్స్ పెడుతూ ఉంటారు నేను తీసుకున్నప్పుడు ఆఫర్ ఏముందంటే ఎవ్రీ మంత్ మనం 11 months అమౌంట్ పే చేసామంటే ఫైనల్గా 11 months కంప్లీట్ అయిన తర్వాత మనం ఎటువంటి వేస్టేజ్ ఏం లేకుండా మనం కట్టిన ఫైనల్ అమౌంట్కి గోల్డ్ హార్నమెంట్ అనేది తీసుకోవచ్చు సో ఆ స్కీమ్ అయితే నాకు బాగా నచ్చింది అండ్ అంతేకాకుండా సెకండ్ స్కీమ్ ఏంటంటే ఇన్ కేస్ 11 months తర్వాత గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అయినా లేకపోతే డిక్రీజ్ అయినా కానీ దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh rupees పే చేశాను 1 lakh rupees నాకు ఒక 3 tulas గోల్డ్ అనేది వస్తుంది అదే గోల్డ్ ప్రైస్ డ్రాప్ అయిపోయింది అనుకోండి నేను కట్టిన అమౌంట్ బట్టే నాకు హార్నమెంట్ వస్తుంది ఒకవేళ గోల్డ్ ప్రైస్ బాగా ఇంక్రీజ్ అయిపోయినా కానీ నేను ఫస్ట్ నుంచి ఏదైతే అమౌంట్ ఏ రేట్ మీద అయితే పే చేశానో ఆ రేట్కే నాకు ఇస్తారు ఇది నేను తీసుకున్నప్పుడు గోల్డ్ రేట్ వచ్చేసి 3300 పర్ గ్రామ్ ఉంది బట్ నేను తీసుకున్న స్కీమ్ 2800 రూపీస్ మీద తీసుకున్నాను సో నాకు గోల్డ్ వెయిట్ 2800 మీదే నాకు గోల్డ్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి నేను 2800 రేట్ మీద తీసుకున్నాను అదే ఇన్ కేస్ రేట్ వచ్చేసి 3300 కాకుండా 2600 డ్రాప్ అయింది అనుకోండి అప్పుడు మనం 2600 మీద తీసుకునే ఆప్షన్ ఉంటుంది సో అందుకని చెప్పేసి స్కీమ్ అనేది అడ్వాంటేజ్ అంతే ఎప్పుడు ఎలా చేంజ్ అయిపోతుందో తెలియదు సో అందుకని చెప్పేసి నేను అలా స్కీమ్లో తీసుకున్నాను నాకు తక్కువకి వచ్చింది దీని టోటల్ ప్రైస్ 1 lakh 50 అలా పడింది సో నాకు ఆల్మోస్ట్ 25,000 రూపీస్ నుంచి 30,000 రూపీస్ వరకు నాకు అమౌంట్ అనేది సేవ్ అయ్యిందండి ఇయర్ రింగ్స్ వచ్చేసి నావి ఓల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అవి ఎక్స్చేంజ్ చేసి నేను తీసుకున్నాను సో దీని మీద ఎటువంటి వేస్టేజ్ అనేది ఎక్కువ ఏం పడలేదు ఒక 10% పడింది సో ఇదైతే అసలు ఫ్రీ వేస్టేజ్ 0% వేస్టేజ్తో నేను తీసుకున్నాను సో ఇది ఆఫర్ ఇలా అయితే నేను స్కీమ్లో తీసుకున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బై బై